Alleluia. Alleluia. Deva nama stotra. Pasu gulandrake. Vandanala. Viandrake. Viandrake vandanala. Maria dena. Deodu. Nakana grinchne. Samayan batti. Vandanala chelustunnamu. Maria. నేను కాదు మాట్లాడేది, నాలో ఉండి దేవుడే మాట్లాడాలి. నేనేం మాట్లాడాను, దేవుని స్తోత్రం కలుగును కాక తండ్రి. మరి ఆగస్టు నెలలో 4వ తారీఖుని కొండాపూర్ ఒక పెద్ద అమ్మాయి గారు అమ్మాయి ఇంటికి వెళ్ళాను. అక్కడ తూలిపోతున్నాను, బీపీ ఎక్కువైపోయిందేమో అని నన్ను పంపేయమంటే వాళ్ళు పంపటం లేదు. అప్పుడు మా మనారాలు తోటకాళ్ళు బావగారు ఆడబడుచు వచ్చారు. వాళ్ళని అన్నాను, నన్ను బస్సు ఎక్కించేయండి, నేను అమీర్పేట వెళ్ళిపోతాను అంటే అందరూ బాధపడ్డారు. ఏంటి సమయాలు అలాగుండి వెళ్ళిపోవటం ఏంటి, బాధపడ్డారు. కానీ నేను అదే పట్టుపట్టాను. అంటే అక్కడ ఉంటే బీపీ వస్తే తట్టుకోలేదు. నేను ఉన్న కాడైతే చాలా సంతోషంగా నాకేమీ జరగదు. అమీర్పేట లాల్ బంగాలే ఎదురుకుండా ఉంటాను. అందరూ చాలా మంది మంచుకొచ్చున్నది, కానీ కొద్ది సమయం తీసుకుంటాను. ఎవరు ఏమనుకోకండి. కానీ తండ్రి చేసే పనులు ఎలాగుంటాయంటే, తండ్రితోటింటే మనకి అన్ని సమస్తం చేస్తాడు. నేను తండ్రితోటే ఉన్నాను, కుటుంబంలో బిడ్డలతోటి కానీ, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ఎవరితోటి నేను ఉండను. సమ్మాదాంబ్రాపురం కానీ మొత్తం ఆస్తి ఇల్లు అక్కడ సమస్తం ఇచ్చిపెట్టేసి నేను వచ్చేసాను. 13 ఏళ్ళు అయింది అమీర్పేట వచ్చి. 13 ఏళ్ళు బట్టి పిల్లలకి ఏదైనా సాయం కావాలంటే చేస్తానా, పిల్లలు నాకు వచ్చే కావాల్సిన తెచ్చిస్తారు. కానీ ఎంత పనైనా చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆగస్టు నెల 4వ తారీఖు నుంచి మరి చాలా తేడా. అంటే ఎంత తేడా అంటే నేను చెప్పలేను. ఇప్పుడు ఇంకోసారి దేవుడు రాకడ ఆలస్యం అయితే మరోసారి సాక్ష్యం పంచుకుంటాను. చాలా మందికి తెలుసు నా బలహీనత, కానీ ఇప్పుడు బలహీనత లేదు, పోయింది. ఈ కన్వెన్షన్ ద్వారా నేను చాలా బలపడ్డాను, చాలా బలంగా ఉన్నాను. నేను ఇదివరకే ఎంత బలంగా ఉన్నానో అంత బలపడే ఇంటికి వెళ్ళాలి సోమవారం. మరి మీ పరిశుద్ధులు అందరూ కూడా నా కొరకు ఒక్క నిమిషం అంటే ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నెల 3 నెలలు కూడా నా శరీరం తూలిపోవటం, పొయ్యి మీద పాలు కాసుకుందామంటే సగం పాలు పొయ్యి మీద వెళ్ళిపోవటమే. ఆ పరిస్థితుల్లో పిల్లల దగ్గర కూడా వెళ్ళలేదు. కానీ వెళ్ళకపోయినా దేవుడు నన్ను ఎంత వాడుకున్నాడంటే, జ్ఞానప్రదలు వచ్చేసి కూడా నాకు వీణశక్ వచ్చారు. వీణశక్ నాడని కావాలంటే నేను అబద్ధం అని ప్రాణం పోయినా కానీ నా నోటప్పుడు అబద్ధం రాకూడదు. నిజమే పలకాలి, సత్యమే పలకాలి. అందుకే నన్ను సంతోషంగా ఉంచుతున్నాడు. ఏమున్నా లేకపోయినా నన్ను చాలా సంతోషంగా ఉంచుతున్నాడు. కానీ వీణశక వస్తున్నాను ఎట్లా చెప్పమని అంటే, డాబా మీద క్వశ్చన్ నుంచున్నాను, ఆవిడ పైకొత్తులోకి నేను అక్కడే పడిపోయాను. ఆవిడ వచ్చి లాగ తీసేది. కానీ నా పనులు నేను చేసుకుంటున్నాను. నాకు దేవుడు తప్ప ఏ మనుషులు కూడా నేను ఆధారపడలేదు. ఇంతవరకు నాకు దేవుడే సాయం. నా పనులు నేను చేసుకుంటున్నాను, నా వంట నేను వండుకుంటున్నాను, అక్కడే ఉంటున్నాను, అమీర్పేటలోనే ఉంటున్నాను. మరి ఇంకనూ బలపడాలి. ఇంకా నేను చేసిన పనులు మా పిల్లలు కూడా చేయలేరు, అందరికీ తెలుసు. కానీ దేవుడి సాక్ష్యం ఇదివరకు ఎలా ఉన్నానో
అలా కన్వెన్షన్ అయ్యాక నేను బలపడి వెళ్ళాలని ఈ చిన్న సాక్ష్యం. మీ అందరూ ఒక్క నిమిషం నా కొరకు. మరి రాత్రి 3 నెలలు మటి నిద్రలేదు, గుండు దడా దడా దడా. ఎందుకో దడాస్తుందంటే నాకు తెలీదు, బీపీ పెరిగిపోయింది అనుకున్నాను. కానీ మా బెంగళూరులో మా పెద్దలు పెద్దమ్మాయి ఉంటున్నారు, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, 5 నెలలు అయింది. వాళ్ళ గురించి తెలియక మొదటి నెల బెంగెట్టుకుని ఏమీ తెలియలేదు. అందుకు గుండు వీక్ అయిపోయింది అనుకోలేదు, ఇప్పుడు తెలిసింది వీక్ అయిపోయిందని. కానీ ఎవరి కోసం, దేనికోసం ఈ లోకంలో, దేనికోసం మనం బెంగెట్టుకోకూడదు. ఇప్పుడు అన్నీ తెలిసింది నాకు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కానీ ఎంత బలహీన అయినా అంత బలపడి వెళ్ళాలి ఇక్కడి నుంచి. మీ అందరు పరిశుద్ధులు అందరూ ఒక్క నిమిషం నాకు వరకు ప్రార్థన, ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. ఆమె ఈ అమ్మాకా జీవన్ మీ కియు ఈ బలాయం కి తారీఫ్ కరే. తల్లి గారి జీవితంలో దేవుడు చేసిన మేలు కొరకు స్తోత్రించుదాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవు నామములో స్తోత్రములు. దేవు నామములో స్తోత్రాలు, నీకు నా వందనాలు, పరిశుద్ధులకు నా స్తోత్రాలు. నైనా యేసయ్యా సూత్రం, నైనా సూత్రం తండ్రి, ప్రభువా సూత్రం, రాజా సూత్రం. నేను ఈ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ సంఘంలో వచ్చింది 7-8 సంవత్సరం అయిపోతుంది. ఈ సైతాన్తోనే నాకు యాదన సోదరులతోనే, మాదేమో సాగర్, నందికొండ సాగర్ మాది. అయితే ఈ సైతాన్తోనే నా వ్యాధన శోధనతోనే నేను ఎన్నో యాటలు కోపించినా ఏం చేసినా గానీ నాకు బాగాలేదు. ఈ చర్చిలో వచ్చిన కాడ్నుంచి ఇప్పుడు ఈ 2 నెలల సంది నాలో ఉండ సైతాను, 25 సంవత్సరాల నుంచి ఉండ సైతాను, ఈ 2 నెలల నుంచి నా సైతాను వెళ్ళిపోయింది. దేవుడే తీసేసినాడు. సూత్రం ప్రభువా సూత్రం తండ్రి. నైనా నా చిన్న కొడుకు చాలా తాగుతాడు అనే దేవునికి ఎంతో మొరబెట్టినా, ఎన్ని చర్చిలు తిరిగి మొరబెట్టినా గానీ నా కొడుకు యొక్క సమస్యలు వచ్చి మందు తాగి చచ్చిపోయి ఉన్నాడు. ప్రభు నామల సూత్రం. చచ్చిపోయిన 4 నెలల తర్వాత ఇంకా నా మనవడు కూడా మందు తాగిండు. 12 సంవత్సరాల అబ్బాయి మందు తాగితే నాయనా ఏసయ్యా నీ సన్నిధిలో తిరుగుతున్నాను ప్రభువానికి సూత్రం. నాయనా ఒక్క కొడుకు చచ్చిపోయిండు గాని ఇంకా ఈ మనవడు ఏమైపోతుందయినా, నాకేం సుఖదనం ఉంటది ప్రభువాని ఎంతో మొరబెట్టి ఏడుసుకుంటా వచ్చిన. ఒక్కడే ఉన్నాడు, అందరం పొలంలో పోయినాం. ప్రభు నామాలు సూత్రములు. ఇంటికాడ ఎవరు లేరు, పరాయి వాళ్ళు ఉండి ఊరోళ్ళే తీసుకుపోయి ఆసుపత్రిలో పెట్టారు. నువ్వు ఏ సాయం చేయనైనా నా తండ్రి అని ఏడేసుకుంటా ప్రార్థన చేసుకుంటా ఊరికినా ఇంటికి వచ్చిన. దేవుడే సాయం చేసిండు. 15 రూపాయలు కలిగినాయి గానే నా మనవడు దేవుడే బాగా చేసి సాయం చేసి ఉన్నాడు. సూత్రములు. ఇంత మాత్రమే కాదు, నా కొడుకు ఆటో తీసిండు. ఆటో తోలుకుంటానమ్మా అని ఫైనాన్స్కి ఆటో తీసిండు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పులు తీసుకువచ్చి దాంట్లో అన్ని శమాలు తీసి వేసుకున్నాడు. 10 రోజులే ఆటో తోలిండు. ఇంకా నా కొడుకు ఒక సమస్య తగాద ఉంటే ఇంకా మందు నా దగ్గర నుంచే 1000 రూపాయలు తీసుకొని పోయి మా చెర్ల పోయి మందు కొనుక్కొని ఆడే తాగి చచ్చిపోయి ఉన్నాడు. పెబునామములు సూత్రములు. మా ఊరళ్ళైతే అంత దేవునికి నమ్ముకున్నావు, నీ కొడుకు అట్టపోయినాడు, మనమడు అట్ట మందు తాగిండు, ఇంకా పోతే సుఖదనం ఉంటదని చాలా మంది చెబుతున్నారు. అయినా
దేవుని చిత్తం దేవుడైతే దేవుడే తీసేస్తాడు ఎన్ని సమస్యలు ఉన్నా అని నేను దేవుని దాంట్లోనే ఎగుదిగుతా ఉన్నాను. 20 సంవత్సరాలు ఉండే సైతాన్ శక్తులు నాలో ఉండ అన్ని దేవుడే తీసేశాడు. మళ్ళీ ఆటో కూడా దేవుడే, నైనా ఈ ఆటో నేనేం చేసుకోవాలి, నాకు తోలేవోలు ఎవరు ఉన్నారు ప్రభువా, నువ్వే అమ్మిచ్చు నైనా అంటే దేవుడే సాయం చేసి 33 ఏళ్ళకి ఇంకా దేవుడే సాయం చేసి ఆటో కూడా అమ్మేశాను. ప్రభు నామంలో సూత్రాలు, ఈ సైతాన్ శక్తులు మా ఇంట్లో కూడా చాలా బాధలు పెడుతున్నాయి. నా పెద్ద కొడుకు కూడా, నాకు 3 కొడుకులు, నా పెద్ద కొడుకు కూడా భలే తాగుతా ఉన్నాడు. నైనా నా కొడుకులకి 3కి నా బిడ్డలకి ఇంకా నా కుటిలానికి ఈ సైతాన్ శక్తులతోనే విడిపించాలి, నాలో ఉండ సైతాన్ కూడా దేవుడు తీసేశాడు. అన్ని బాగావాలి, దేవుడే సాయం చేయాలి, అన్ని దేవుడే తీసేయాలి, ఇంకా ఏ పోరాటం ఉండా దేవుడే తీసేయాలి. నా గురించి, నా కుటిలం గురించి మీరందరూ ప్రార్థన చేయని చిన్న సాక్ష్యం చెప్తున్నాను. దేవుని నామలో సూత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువానికి. సూత్రం తండ్రి, దేవుడికి స్తోత్రం. అది ఒంగోలు అయితే నాకు 7 సంవత్సరాలు అయింది నాకు మంది మందిరానికి ఈ దేవుళ్ళకి వచ్చి. అందరితో నాకు ముందు హిందువుల మనిషిని అయితే దేవుడు నాకు చేతబడి చేసి 2 నెలలు చచ్చిపోతా, ఈ అమాసకు వచ్చి అమాసకు చచ్చిపోతా అని చెప్పి మద్రాసు నుంచి ఒక బెదర భాష కాదు ఏం ఇటు చెప్తున్నాడంటే అమ్మని ఒక నెల బాగుంటుంది, ఒక నెల బాగోద్దామని చెప్పాడు. ఆయన ఆరోగ్యం నిజమే నాకు అట్లా ఉండింది. అయితే ఈ ఇల్లుది చేదడిపోయిద్దమ్మా అన్నాడు. ఏం లాకర్లో కాగితాలు, ఇంటికి కాగితాలు, ఏంటి మాట్లాడుతున్నాడు ఏందా నేను అని అనుకున్నా. ఆయన ఇంటికి తీసుకెళ్ళా, తీసుకెళ్తే ఈ బీరువా కాడని తల ఇంటికి పెట్టి చేతబడి చేసి పెట్టారమ్మా, దేవుణ్ణి నమ్ముకుంటే బతుకుతావు నా చచ్చిపోతావు అని చెప్పాడు ఆయన. అప్పుడు నేను ఏం చేశానంటే సరేనప్పుడు హిందువులు పూజలేండి మానేసి కేసీఆర్ని అమ్మడిస్తా వచ్చా. కేసీఆర్ని అమ్మడిస్తా వచ్చాక నాకు అద్భుతంగా ఆశ్చర్యకరంగా నేను రోడ్డు మీద చేతబడి చేసి మైండ్ లేకుండా ఎట్టుంటారు, నేను నా చితిలో ఉన్నదాన్ని దేవుడు అద్భుతంగా ఈ చితికి ఇచ్చాడు, ఈ భాగ్యం ఇచ్చాడు. ఆయన కనికిన ఆయన ప్రేమ కొప్పే నాలో ఏమీ లేదు, ఇది చచ్చిపోయి నేను 7 ఏళ్ళు ఉండేదాన్ని. అసలు మన దాన్ని దేవుడు ఇంతవరకు నన్ను ఆశ్రయిస్తా, నేను ఈ చర్చికి వచ్చినాక వాగ్దానం ఇచ్చాడు, నా ఆత్మీయకి వచ్చా కొన్ని ఈ సమస్యలని తీరిపోతే నా బిడ్డ అన్నాడు. నేను అసలు బాప్టిజం తీసుకున్నాక నేను ఎరగన నీతిలో మైండ్ లేని చితిలోనే ఆయన ఆత్మిచ్చాడు. ఆయన ఎప్పుడు రోజు ఆత్మలో నింపుతా ఉంటాడు, ఆ చేతబడి కట్లు మన అన్నిటినీ నిర్మూలన చేస్తా ఉన్నాడు. అతనికి చదువు లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం కూడా దాన్ని పిలుసుకున్నాడు దేవుడు మహా కృపతోడి. అది తెలియదు ధ్యానమంది నీకు సాతానుడు ఎగురుతుంటాడట ఎంతో మంది అంటుంటారు, కానీ దేవుడు ఒక రోజు అడిగా ఏసయ్యట్టు అనుకుంటున్నాను ఎందుకు నన్ను ఇట్లా అంటే నా బిడ్డ నువ్వు నిర్మాణిస్తావా అన్నాడు. లేదయ్యా నేను అనుకుంటున్నాను నేను బాధ కలుగుతుంది అయ్యా అన్న. అప్పుడు నేను ఎంతమంది ఏమనుకున్నా కానీ బాధపడిన ఇంకా సంతోషం ఇస్తుంటా అనుకుని అది తెలియదు బాబు సేవించాను పాఠం చేస్తాం. ఆ అద్భుతం వచ్చినా ప్రతిరోజు ఇంటికి ఆడైతే ఎక్కడైతే బందీలకు వచ్చినా కూడా ఆయన ఆత్మతో నింపని రోజునే ఉండే ఉండదు. ఇంకా నేను మా కూర్చోకుండా మానేస్తేనే ఆయన ఆత్మ నాకు రాదు, కానీ ఎప్పుడు ఆయన కుప్పతో నింపుతానే ఉంటాడు మహాప్రేమతోటి. అయితే అద్భుతంగా ఆశ్చర్యంగా చేతబడి కట్టు ఎప్పుడు చేసినా కూడా నాకు ఒంటి మీద నిలవనీయకుండా ఆయన ఆత్మ ద్వారా తెలుస్తామన్నాడు. అయితే అద్భుతం ఆశ్చర్యకరంగా ఒక్కో విషయం జరిగింది. గడసరపం నాకు 4 ఏళ్ళకి 5 ఏళ్ళు నా ఇల్లు 5 ఏళ్ల మీద చదివి నన్ను శోధిస్తామని శోధిస్తున్నా కూడా దాని ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాలుగా శోధించినా కూడా నాలో నిలవనీయకుండా ఆయన ఆత్మ ద్వారా దాని కోట్ల కూలుస్తా వస్తున్నాడు. యుద్ధం యహువాది జయం నాకు ఇస్తా వస్తున్నాడు. ఇప్పుడు దాకా తెలివి నీతులు నడిపిస్తా ఉన్నాడు నన్ను. అయితే నేను ఎలా ప్రార్థన చేయాలో ఎలా చెందాల్సి నాకు తెలియనే తెలియదు. తెలియపోయినా బుద్ధి సోత్రాలు చెప్పినా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నాకు ఎంత కాళ్ళ నొప్పులు లేకుండా ఏమీ లేకుండా నడిపించి ఆయన సేవ చేస్తా ఉంది నాకు ఎన్నో రకాలుగా నన్ను మేలు చేస్తా వచ్చాడు. కానీ అద్భుతం ఆశ్చర్యకరంగా ఆయన భాషలు ఇచ్చాడు, ఆయన ఆత్మ ఇచ్చాడు, ఆయన శక్తినిచ్చాడు. ఈ మాత్రం నేను ఉన్నానంటే ఆయన కనికిరం ప్రేమే కానీ నాలో ఏమీ లేదు. ఇదంతా ఆయన వల్ల కలిగింది. మా మనవరాలికి 9 ఏళ్ల పాపకి క్యాన్సర్ వ్యాధి వస్తే ఆ వారం మాట్లాడాడు దేవుడు నాతో. నా బిడ్డ డబ్బు ఖర్చు అన్నాడు. ఏంది డబ్బు ఖర్చు అన్నాడు అని అనుకుని మా మనవరాలు వచ్చి మే నెలలో పిల్లల సెలవుల కోసం అక్కడికి వచ్చి ఉన్నారు. ఉంటే ఆ బిడ్డకి అప్పటికప్పుడు ఆ చెప్పిన వారంలోనే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అక్కడ మద్రాసు హైదరాబాద్ పోయి పరిచయపించుకుంటూ 3 గంటలు ఆయన స్కానింగ్ తీశారు. మరి మద్రాసు తీసుకెళ్లారు. అయితే నేను స్వస్థపరుస్తున్నా బిడ్డను భయపడవాకని మాట్లాడాడు దేవుడు. అద్భుతం ఆశ్చర్యంగా మా నేను పాత్ర కన్నీరు పాత్ర చేశారు నలుగురితో ఎవరికి చేశాను
జనాలకు చేసినట్టు చేశా గానీ నా మనవరాలి కోసం నేను ఇక్కడ నీరు పాతం చేశారు కానీ ఆప్యతగా చేశారు కానీ ఏమీ ఎరగను అసలు అసలు దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా బిడ్డ క్యాన్సర్ స్వస్థపరిచాడు 5 లక్షలు అవుతాయని చెప్పారంట హాస్పిటల్లో కానీ 3 లక్షలు కూడా బయటకు తీసుకొచ్చాడు దేవుడు అద్భుతం ఆశీర్వాదంగా అట్లా ఎన్నో రకాల మా విషయంలో మా కుటుంబంలో మనవాడినిచ్చి దర్శనం చూపించి మనవాడినిచ్చాడు అమ్మాయికి ఇంకా మాకు 4 పిల్లలు 4 పిల్లలు ఎవరు ఇళ్ళాలి ఉంటారు కానీ మేమిద్దరమే ఉంటాం చర్చిలో దేవుడు ఆయన ఉంచుకున్నాడు కానీ ఎన్నో రకాల శోధన వచ్చి బయటికి తరవని శాతాన్ని చూసినా కూడా దేవుడు మాకు మాట్లాడతాడు నా బిడ్డ నువ్వు కదలకుండా మామూలుగా ఉండు అని అంటాడు అతడు సమాధానం పడు పరిశుద్ధుడు అంటాడు అప్పుడు నేను పరిశుద్ధుడు సమాధానం పడతా వాళ్ళు నా మీద ఇసుగ్గా ఉన్నప్పుడు నేను పై నుంచి కిందకు దిగనే దిగను మామూలు మౌనంగా వెళ్ళిపోయేదని నా బిడ్డ మౌనంగా ఉండబాక నువ్వే పలకరి అని ఎన్నో రకాలు మాట్లాడేవాడు దేవుడు అట్ట దేవుడు అద్భుతం కాచినంగా మద్రాసు కోటలో శాతాన్ ఏంది నీ ఎంత తేలిస్తా పదానింది పోవి నన్నువేం చేస్తావు నాలో ఉండబాడు గొప్పవాడు అనుకున్నాడు వచ్చేరికి పరిశుద్ధుడికి నాకు సమాధానం లేకుండా చేసింది అయితే దేవుడు బల్లారం తీసుకునేటప్పుడు నా బిడ్డ సమాధానం పడి బల్లారం తీసుకోమని చెప్పాడు అప్పుడు నేను ఆ రోజుల్లో పెద్ద అక్క క్షమించక్క అన్న నన్ను ఎప్పుడు విసిగిస్తావు ఎందుకు బట్టి మాట్లాడతామని అనే రకాల సాధన శోధించింది కాడా నన్ను ఈ రకంగా దేవుడు కాపాడుతూ నేను వచ్చి సోమవారం నుంచి నేను ఇక్కడికి వద్దామనుకున్నాయి సోమవారం నుంచి ఈ రోజు నాలైతే బాగలేకపోతే సాధన అగ్నిలాంటి శోధనలో లాగా నన్ను బాధించింది పుయ్యలు పొద్దున్న దాకా కూడా ఎన్నో రకాలుగా అయితే దేవుడు ఈ కూటమి నాకు విడుదలిచ్చాడు నా బిడ్డ నేను అరిచిలో దిక్కున్నాను ఎందుకు భయపడతావు భయపడిన భయపడు అక్కడ నేనున్నానని మాట్లాడాడు ఇప్పటికప్పుడు అయితే ఎన్నో రకాలుగా సాతాను కాళ్ళు చేతులు బంధించి లేకుండా కూడా ఆయన ఆత్మహత్యలను దాని కాళ్ళకి తొక్కేవాడు అసలు అట్ అద్భుతం ఆశ్చర్యంగా చేశాడు నా జీవులు చెప్పాలంటే బైబిల్లో కంటే దావీది మకరాజు కనుక ఎన్నో ఎక్కువ మేలు చేశాడు మేలు చేయని రోజే లేదు రోజు ఎన్నో రకాలు బాగలేక ఉన్నా కూడా కొంచెం పనుకుంటే స్వస్తి ఇచ్చేవాడు ఆత్మ ద్వారా స్వస్తి ఇచ్చేవాడు వాక్యం ద్వారా స్వస్తి ఇచ్చేవాడు కొంచెం పనుకున్నా కూడా పార్థం ద్వారా స్వస్తి ఇచ్చేవాడు అయితే నేను మాత్రం ఏనాడు ఎరగను యాక్సిడెంట్ నేను తీర్మానం చేసి విజయవాడ కొట్టాలని చెప్పాడు నువ్వు మందులు మీద కూడా తీర్మానం చేయి నా బిడ్డ అన్నాడు నేను చేసిన వచ్చిన ఆ నెలలోనే ఒక యాక్సిడెంట్ అయింది జీపు కుద్దింది ఇక్కడి నుంచి అక్కడ దూరం పడ్డా అయితే దేవుడు మాట్లాడాడు నా బిడ్డను మా బాధపడవాక నీ స్వస్థపరిస్థితి ఇప్పుడే అని చెప్పాడు నేను చర్చిలో హోరమన్నా 2వ వారానికల్లా నాకు మాట్లాడి దర్శనం చూపించి దర్శనం ద్వారా నడిపించాడు మళ్ళీ మద్రాసు కొండ తీసుకెళ్లి అప్పటికప్పుడు ఆ రోజు ఫస్ట్ రోజు మాట్లాడి ఇప్పుడు నేను స్వస్థపరిస్థితిని భయపడవాక చెప్పి ఫుల్గా ఆత్మహత్యేసి ఎగిరి ఎగిరేడు కాలేయం ఇద్దరు భయం వేస్తారు తెలియకుండా ఆయన ఆత్మహత్యేసి ఆ మామూలు ఇప్పుడు ఇప్పుడు కాళ్ళలాగా వచ్చి ఉంది అయితే దేవుడు అన్ని కూడా పూజ కొప్పించాడు నడుస్తానికి కొప్పించాడు అన్ని రకాలు అప్పటి నుంచి ఇప్పుడు నాకు ఏ నొప్పి లేదు కాదు ఎన్నో రకాలను శోధించింది కానీ దానివల్ల కానే కాల నా దేవుడు గొప్పవాడు ఇప్పుడు వరకు నన్ను ఎంతగా ఆదరించి పోషించి నడిపించింది ఈ నీతిలో నాకు జగతి పునాది నా బిడ్డ నా దృష్టిలో మన దాని అని చెప్పాడు కానీ ఆయన కనికిన వల్లే కానీ నాలో ఏమీ లేదు ఇంతవరకు నేను జీవిస్తున్నట్టు ఇంకా నా రకస్తారు మా కుటుంబాలతో నడిపిస్తారు మా కోసం పార్థమని అడుగుతున్నాను 4 కూతుళ్ళు ఇంతవరకు రాలా దేవుళ్ళు ఒక రాలా మేమిద్దరమే వచ్చాము దేవుడు స్తోత్రం పరిశుద్ధనామమునకు స్తోత్రములు చెప్పుకుంటూ చిన్న సాక్ష్యమును నేను దేవుని మహిమ కొరకై చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. నా యొక్క జీవితంలో దేవుడు మొట్టమొదటిసారిగా నేను చెబుటబడి ఉండగా రెండు చెవుల్లో నీరు కారుతుండగా నాకు శ్రీకాకుళం మా ఊరు శ్రీకాకుళం నుంచి కూడాను 4 గంటల దూర ప్రయాణంలో ఉండేవాడిను. ఒక తోటలో అంటే అడవరాకు ఉండే తోటలో ఉన్నవాడిని నేను. నాకు యేసుప్రభు అంటే ఏమీ తెలియదు. ఆ సమయంలో మా మేనత్ కుమారులు అండమాన్లు ఈ యొక్క యేసుప్రభుకు నమ్ముకుని ఉన్నారు. మొట్టమొదటిగా 1996 వాళ్ళు రాగా వారు నాకు అన్నారు, నీ చెవులు తగ్గిపోతాయి, యేసుప్రభు దగ్గర రా అని అన్నారు. అయితే నేను ఎన్నోసార్లు దేవుడున్నాడు అనేసి, ఉన్నాడా లేడా అనేసి ఎన్నోసార్లు, నువ్వు దేవుడు ఉన్నట్లయితే నువ్వు ఉన్నైతే నాకు కనబడాలనేసి ఎన్నోసార్లు నా చిన్న టైంలోనే నేను ఎన్నోసార్లు తల బాదుకొని ఉన్నాను గోడపైన. కానీ అప్పటికీ నాకు ఎప్పుడు ఏదీ కాలేదు. ఆ యొక్క తల బాధుడి వల్లనే కాల నా యొక్క మేనత్ కొడుకులు అండమాన్ నుండి 1996 రాగా నాకు
మొట్టమొదటిసారిగా మా యొక్క గ్రామంలో చిన్న సంఘమునకు నాకు తీసుకువెళ్లారు. అలాగే 1996 సంవత్సరం మొట్టమొదటిసారిగా తీసుకువెళ్లారు. గాని నిలిచిపెట్టి విగ్రహారాధన కూడా మళ్ళీ చేయడం మొదలుపెట్టి 1997 సంవత్సరం నేను వేరే ఏరియాలో చదువుకున్న సమయంలో కూడాను నేను ఆంజనేయ స్వామి భక్తుడిగా ఉండేవాడిను. అప్పటికి మధ్యలో 2 సార్లు మళ్ళీ చర్చికి వెళ్ళాను. అక్కడి నుండి పోయాక నేను గుజరాత్ వెళ్ళాను. గుజరాత్ లో గాంధీధామ్ ఏరియాలో ఉండేవాడును. అక్కడి నుండి మళ్ళీ మా మేనత్త కొడుకు, నేను అప్పటికే ఆంజనేయ స్వామి భక్తుడిగా ఉండేటప్పటికి మా మేనత్త కొడుకు మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత 2007 సంవత్సరము అతను మొట్టమొదటిసారిగా చర్చికి వెళ్లి ఉన్నాడు. నేను 2వ మారు అతని ద్వారా చర్చికి వెళ్లి దేవునికి నేను నిజమైన దేవుడని తెలుసుకుని ఆయనకు ఎంతగానో వెంబడించాను. వేరే చర్చిలో వెళ్లేవాడిని, గాంధీధామ్ చర్చ్ అనుకుని వేరే చర్చికి వెళ్లేవాడును. అక్కడి నుంచి మా మేనత్త కొడుకు చిన్నవాడు ఢిల్లీ నుంచి మన ఈ యొక్క పెంతికోస్ సంఘంకు వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఆ రీతిగా ఎన్నోసార్లు ప్రభు నాకు నా కాళ్ళు ఆపరేషన్ చేసుకోమని సుజిలోన్ స్ట్రక్చర్ లిమిటెడ్ లో నేను పనిచేస్తుండగా నా కాళ్ళు ఈ ముడుకుల దగ్గర చాలా నొప్పిగా ఉండేది. భోజనం చేయటకు భోజనం చేయడానికి ఎంతో బాధగా ఉండేది. అప్పటికి దేవుని సమాజంలోకి వెళ్లి మోకరించి వేస్తూ అలాగే ఆ యొక్క కాళ్ళు స్వస్థతను దేవుడిచ్చాడు. నాకు చెయ్యి కూడా ఒకసారి గోడ మీద గుద్దేగా ఇది క్రాక్ అయిపోగా దేవుడు చప్పట్లు కొట్టుతూ దేవుడి నామాన్ని స్తోత్రిస్తూ ఈ యొక్క చేతి కూడా దేవుని స్వస్థపరిచి ఉన్నాడు. ఆ విధంగా నాకు దేవుడు చేసిన అనేక స్వస్థతలను వివరించడానికి నాకు సమయం లేదు. గాని నేను విశ్వాసంలో దృఢపడ్డాను. నెక్స్ట్ బరోడా కన్వెన్షన్ కూడా 2 మార్లు వెళ్లి ఉన్నాను. నేను ఉండే ఏరియాలో కూడా ఒకసారి కన్వెన్షన్ మేము జరిపించున్నాము. ఆ కన్వెన్షన్ లో కూడా పాల్గొన్నాను. 2010లో ఇంబుత్తూర్ మద్రాస్ కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. నేను నీటి బాప్తిసం కూడా అక్కడ తీసుకున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందాను. అనేక ఆశీర్వాదములు కూడా పొందాను. గాని నా కుటుంబంలో ఎవరు కూడాను యేసుప్రభువు నమ్ముకోలేదు. యేసుప్రభువు నిజమైన దేవుడు అని చెప్పినా వాళ్ళు ఖ్యాతరించలేదు. నేనుండే ఏరియాలో కూడాను చెప్పినను వాళ్ళు ద్వేషించి అనేక విషయముల ద్వారా నన్ను కింతపరిచి ఉన్నారు. అప్పటి నుంచి అలాగ ఒక్కడనైపోగా 1.5 సంవత్సరం దేవుని నుండి మళ్లీ పడిపోయాను. నిజమైన దేవుడు బాప్తిసం తీసుకున్నాను కాబట్టి దేవుడు మరలా నన్ను తాకి ఈ మూడు మాసములలో నేను మళ్లీ దేవుడికి బైబిల్ పట్టుకుని బైబిల్ చదవగా నా భార్య నన్ను విడిచి 2 నెలలు వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోయింది. నాతో గొడవ కాకుండా నాకు అన్నది, నీవు యేసు ప్రభుని నమ్ముకుంటావా నాతో ఉంటావా అని అడిగింది. నేనన్నా నిత్యం జీవము ఇస్తానన్న దేవుడికి నేను విడిచిపెట్టలేను, నీకు కూడా నేను విడిచిపెట్టను అని చెప్పగా ఆమె బలత్కారంతో వారి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగా 2 మాసములు నేను ఒక్కడినే నాకెవరు లేరు. అక్కడ మా అమ్మ ఉంది, అగాని వాళ్ళు ఎవరు చేయరు. నేను రాత్రి 4 గంటలు ప్రార్థన చేయటము, మళ్ళీ పొద్దుగాల పని ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన చేయట్లో దేవుడు నన్ను మళ్ళీ తాకి విశ్వాసంలో ఉండగా అలాగే మళ్ళీ ఈ పెంతకో సంఘం వెళ్ళాలి ఎలాగా అనేసి సికింద్రాబాద్ ఫోన్ చేశాను. సికింద్రాబాద్ ఫోన్ చేయగా వైజాగ్ ఫోన్ చేయమన్నారు. వైజాగ్ ఫోన్ చేస్తే వైజాగ్ నుండి నేను వైజాగ్ మళ్ళీ వెళ్ళడానికి ఎంత దూరమైన దేవుడి సన్నిధికి వెళ్తాననేసి వైజాగ్ వెళ్ళడానికి నేను ఆలోచించాను. అప్పుడు వైజాగ్ ఫోన్ చేయగా వైజాగ్ అతను నీకు విజయనగరం దగ్గర పడుతుంది కదా, విజయనగరం వెళ్ళి అని చెప్పారు. విజయనగరము ఫోన్ నెంబర్ తీసుకుని విజయనగరము 2 మార్లు మీటింగ్కి వెళ్ళడానికి దేవుడు నన్ను సహాయం చేశాడు. 2వ మారు బ్యాగ్ పట్టుకుని నేను వచ్చాను. నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేను ఒక్కడిని ఏం చేస్తాను అనేసి డైరెక్ట్ బ్యాగ్ పట్టుకుని ఈ గత నెల లాస్ట్ లో విజయనగరం వచ్చాను. విజయనగరం నుంచి నేను అమ్మ అక్కడ అక్కకు అడిగాను, సేవకులు అక్కలు ఉన్నారు అక్కకు అడిగాను, అక్క నేను ఇంటి నుండి వచ్చేసాను, నా ఇంట్లో అమ్మే ఉంది మరి ఎవరు లేరు అనేసి వచ్చేగా అక్కడి నుంచి నేను తిరుపతిలో కన్వెన్షన్ తరగతి బోర్డు చూశాను. ఆ బోర్డు చూడగా నేను ఉదయకాలము ఆదివారం సాయంకాలము అక్కకన్నాను, అక్క తిరుపతి వెళ్లాలని నాకు ప్రేరేపణ అయింది అంటే అక్క నాకు ఎంతో కొంత డబ్బులు కూడా ఇచ్చి తిరుపతి వెళ్ళడానికి కూడా నాకు దేవుడు సహాయం చేశారు. తిరుపతిలో కూడా అనేక ఆశీర్వాదములు దేవుడు నాకు అనుగ్రహించాడు. తిరుపతిలో ఉండి వేరే దగ్గర పనిచేస్తూ అక్కడి నుంచి
మళ్ళీ అక్కడ ఆ డబ్బు జీతం తీసుకోవడానికి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు అయినాయి. కానీ అయితే లేదా లాస్ట్ కి మళ్ళీ తిరుపతి నుంచి ఈ యొక్క సికింద్రాబాద్ లో కన్వెన్షన్లో అవుతున్నాయని తెలియగా ఈ సికింద్రాబాద్ కన్వెన్షన్ కి ఎలాగైనా వెళ్లాలా అనేసి నేను ఇంకో వేరే దగ్గర నాకు ఇంటర్వ్యూ పాస్ అయింది కానీ అది విడిచిపెట్టేసి దేవుడు నాకు సికింద్రాబాద్ తీసుకుని రావడానికి సహాయం చేశారు. నా జీవితంలో అనేక అద్భుతములు అనేక కార్యములు చేసి ఉన్నారు కానీ నా కుటుంబంలో రక్షణ లేదు. కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయనే నాకు సర్వము తోడే ఉన్నాడని విశ్వాసముతో నేను ఇంతవరకు వచ్చి ఉన్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యము నా కొరకు, నా కుటుంబం కొరకు, నా కుటుంబం మొత్తం రక్షణ పొందాలి, దేవుడు యేసుప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను ఇంకా ఏ దేవుళ్ళు ఆశీర్వాదం పొందడానికి, ఏ దేవుళ్ళు ఎదుగుదలలో నడవడానికి మీరందరూ పరిశుద్ధులందరూ ప్రార్థన చేయమని నేను ఈ చిన్న సాక్ష్యంతో ఆపుతున్నాను. పరమేశ్వర్ ఏ అతీర్క గవాయి, ఇదే చివరి సాక్ష్యము. 2 నిమిషాలు 2 నిమిషములు దేవునికి స్తోత్రములునే. అయితే ఎంతో కట్లతో వచ్చిన ప్రాణం మరణము నాకైతే ఎంబాడుతూనే ఉన్నది. ప్రభువా నిన్ను ఈ లోకంలో నేను చూస్తాను. ఇప్పుడు బదర్ గారు చెప్పినప్పుడు నాకు ఒకటి, దేవుడు నాకు తెల్ల బట్టలతోటి పరలోకంలో ఉండి అందరు అన్నారు మీరు ఆ చర్చికి పోకండి, ఇటు ఇటు పోండి, మీరు తెల్ల బట్టలు అట్లంతా పోతారంటే నేను అన్నా ఎందుకవ్వా మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అట్లా ఇట్లా అంటారు. మా పాస్టర్లు మా కోసం నేనైతే ఏ చర్చికి పోలేదు. మా అయ్యగారు, మా పాస్టర్లు, మా సెంటర్ పాస్టర్ మా వాళ్ళు చాలా మంచివారు. మాకైతే ప్రత్యేక పాఠాలు చేస్తారంటే వాళ్ళు మమ్మల్ని అచ్చే మీరు అట్లెందు చేస్తారు, మీరు అట్లా పోవద్దు, మేము తీసుకుపోతాం రాండి అంటే మేము ఎందుకు వస్తాం మీ చర్చికి, మేము అసలే రాము. మాకు ఏ చర్చ అయినా మా దేవుని చర్చ జీ పెంటుకు వస్తుందని నేనంటే వాళ్ళు ఒక మచ్చి మొన్న మా ఇంట్లో కూకుండా మా అమ్మతో అంటే యశ్వరాబ్ ఏం చేసిండు, మీకు ఇన్ని శోధనలు వస్తాను, మీరు విడిచిపెట్టుండ్రి, మా బిడ్డ మా అమ్మ కూడా అంటుంది, అమ్మ నువ్వు ఇట్లా అనకమ్మా, మనకు మరణమైన జీవమైన దేవుని కొరకే చచ్చిపోదాం అని నేను అన్నప్పుడు ఒక స్థరం నేను దేవుడు తెల్లారితేగా కనిపిస్తే మీటింగ్ డబ్బులు విడలేవు ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళి నీకే డబ్బు ఉన్నది కదా అని అంటాను ప్రభా అని ఏడ్చినప్పుడు, నేను పనికి పోయినప్పుడు నాకు దేవుడు 2000 రూపాయలు ఇచ్చింది, దేవా నాకు ఈ 1000 రూపాయలు చాలు, నేను కనీసం గ్రౌండ్ లో కనబడి నా బదర్ వాళ్ళకు నా ఇల్లు నా వాళ్ళంతా నేను అక్కడ చూసి రావాలని మొక్కినప్పుడు నేను తెల్లారత కన్విన్స్ మీటింగ్కి వచ్చినప్పుడు నా పక్క పొంటిది అంటుంది మంత్రాలు చెప్తాను మంత్రాలు చెప్తాను అని మిమ్మల్ని నిలబడంగా మస్తు తిడతాను. తిట్టినప్పుడు ప్రభా నేను ఏం మాట్లాడలేదు, దేవుడు అన్నాడు ఇప్పుడు నువ్వు అందుకొని అవకాశం దొరికింది అన్నాడు, నువ్వు పోతాను అక్కడికి ఇక్కడికి మేము ఎక్కడికి పోము, మాకు ఏసయ్య రక్తము ఏసయ్య నీళ్లు తప్పించి ఏడికి పోమన్నప్పుడు నేను ఒక 2 మాటలు ఒరినప్పటికీ బాగా తిట్టింది. తిట్టినప్పుడు వాడకట్టాలి అందరు అన్నారు ఈమెను కొట్టాలి చాలా కొట్టాలి ఏమో మంత్రాలు చేస్తుందని. నా బిడ్డను నాకు నా కొడుకైతే మొత్తం పిచ్చోడైపోయాడు బడికి పోకుండా. దేవుని మాటకు రోజు పొద్దుగా లేచి జీసస్కు మొక్కి ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఒకడుకు ఇప్పుడు 11 సంవత్సరాలు కానీ దేవుని ఎత్తే పడతలేడు ప్రార్థన చేస్తలేడు, నన్ను మా అమ్మ నా బిడ్డను మసుకు పడతాడు ప్రభా. మేము ఇదేందయ్యా నిన్ను నమ్ముకొని మమ్మల్ని అందరి ఒక వీరిగా నా కొడుకును పోలీసు వల్ల పట్టియాలి, ఈ పిల్లగాడు దొంగ దోషని అందరు అంటారు ప్రభా. మేమైతే ఏ దొంగతనం చేయలేదు, దొంగతనం చేసినా మమ్మల్ని క్షమించండి ప్రభా అని నేను నాకు నేను ఏడ్చినప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు నువ్వు కీడుకున్నావు మేలు పొందు అని అన్నాడు. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన అక్క వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను చాలా ఏడ్చిన ప్రభా, నా పరిస్థితి నాకు భర్త బిడ్డ లేడు, మాకు మాట్లాడుతుందుకు యజమాని లేడు అని ఏడ్చినప్పుడు దేవుడు నాకు ఇట్లా చేయి పెట్టి తెల్ల బట్టలతోటి పోదంటే నేను ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు నడతాను, బిడ్డలు భయపడకుని ఇప్పుడు అన్ని కీడు పొందిన అన్ని కీళ్ళు అనేప నేను మేలే పొందుతామని అన్నాడు. అందుకనే ప్రభా నీ ఉన్నామని సన్నిలు నిన్న ఈ చెయ్యి మొత్తానికి లేవలేదు, ఇట్లా నొప్పి బాగా వస్తుంది, ఇట్లా ప్రభా మేమేంది అని ఏడ్చినప్పుడు ఇంకొక దావకన పోవాలి చూడాలని అద్దు నేను దావకన పోను అని పార్థన్నతోటి నాకు స్వస్థత వచ్చింది. ఇక్కడ రాగానే నా ప్రాణం నాకు ఒళ్ళు జలుగుడు తలకైది కూడా ఎక్కడ పడిపోతాను ఎక్కడ చచ్చిపోతున్నాను పుల్లు భయమైంది. మళ్ళీ ఒకటి గుర్తుకొచ్చింది, నేను చచ్చిపోతే నా దేవుడు లేడా, నేను చచ్చినా నా దేవుని కొరకే చచ్చిపోతావు కదా అని నేను అనుకోని ఇక్కడికి వచ్చిన గ్రౌండ్ లో పెట్టుతోటి 2 రోజులు దినం అప్పటికే నాకు శక్తిని బలాన్ని నా దేవుడిచ్చిండు. నా కొడుకు కూడా కొంచెం మారిండు, అమ్మా నేను సండే స్కూల్లో పోకుండా నన్ను కొంచెం మార్చవాను అన్నాడు దేవుడు. ఒక మాట నేను ఈ కొడుకుకు ఇంగ్లీష్ మీడియం బైబిల్ ఒక బైబిల్ కొని ఈ బైబిల్ నాది ఇది బైబిల్
నా రూపే మారుస్తుంది బిడ్డను, భయపడకు, నీ కొడుకుతోటి నీకు అన్ని మేలైతే అని అన్నప్పుడు నేను వచ్చినప్పుడు నా కొడుకు నిన్నట్లెక్కలేడు, చాలా మారింది ఇప్పుడు. అమ్మ నేను సండే స్కూల్లో కూకుంటా నేను చర్చి పోతాను అన్నారు, సరే నాని పో అని చెప్పి నేను ఇప్పుడు ఇక్కడ కూటంలో కూకు నయ్య గారు చెప్పినప్పుడు దేవుడు రెండు చేతులతోటి నన్ను దీవించినప్పుడు నా కొళ్ళు జలుబుడు తలకైంది. ఏమీ లేదు దేవుడు, నా మనకు సూత్రం అక్క వాళ్లకు బదర్ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు చిన్న సాక్ష్యం ముగిస్తుంది.